తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని, సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయబోమని రామగుండంలో ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మహాధర్నాకు శ్రీకారం చుట్టింది. ఇక ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా వినూత్న ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. నేడు మోడీ వందే భారత్ రైలు ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు వందే భారత్ రైలు ప్రారంభిస్తారు అంటూ బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఇదే సమయంలో వినూత్నంగా నిరసన తెలిపిన టిఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు దాదాపు 68 ప్రమాదాలు జరిగాయని, బర్రెలు ఆవులను ఢీకొడితేనే వందే భారత్ రైలు దెబ్బతిన్నాయని, అవి అంత స్ట్రాంగ్ గా తయారు చేశారు అంటూ సెటైర్లు వేశారు. నేపథ్యంలో బర్రెలకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఆయన పశువుల కొట్టానికి వెళ్లి పశువులకు విజ్ఞాపన పత్రంతో వందే భారత్ రైళ్ల దగ్గరికి వెళ్లొద్దంటూ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభించారని, వందే భారత్ రైళ్లు వీక్గా ఉంటాయి కాబట్టి దయచేసి అటువైపు వెళ్లొద్దు అంటూ బర్రెలకు చెప్పారు. ప్రియమైన బర్రెలు, మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బర్రెలు ఆవులు తాకితేనే పాడైపోయే రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ పేరుతో తీసుకువచ్చారని, ఇక అలాంటి రైళ్లతో మీకు కూడా ప్రమాదమే అంటూ బర్రెలకు చెప్పారు. మీరైనా అటువైపు వెళ్లకుండా ఉండండి అంటూ చెప్పిన రెడ్కో చైర్మన్ మీ బంధుమిత్రులకు కూడా చెప్పి వందే భారత్ రైలు ప్రయాణించే ట్రాక్ వైపు వెళ్లకుండా చూడాలని వినూత్న విజ్ఞప్తి చేశారు.